యాక్షన్. అబ్బబ్బబ్బ వస్తున్నాను, ఎక్కడ చూడలేను. అబ్బ యాక్షన్ మేడం. డుమ్మువాడు ఆ చీమడి ముక్కు ప్రియాంకని తీసుకొని ఆ డుమ్మగాడు నన్ను వదిలేసి ఆ చీమడి ముక్కు ప్రియాంకని ఎత్తుకు ఎత్తుకోమని. ఏమన్నా చాలే మేడం. యాక్షన్. అబ్బా హరి బుక్లు పడేసింది. యాక్షన్ మేడం. ఏమైంది? అబ్బా మీ పక్క వస్తుంది. ఇప్పుడు ఈ పక్క. అవునా? సరే నేను వస్తానన్నా. ఈ అమ్మే ఇంత చాదస్తాము. ఎట్ట బయట పోతావు చూస్తా. ఒకసారి కింద పడి యాక్షన్ మేడం. రింగ్ అవుతుంది. హలో యాక్షన్. 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 కరాటే తీసుకుని పోయిలో పెట్ట. పగలంతా కరాటే నేర్చుకుని వచ్చి రాత్రి నాతో కరాటే ఆడతావా? ఇంకొకటి నీకు కథ చెప్తా. ఈరోజు కరాటే గిరెట్ అని చంపేశాను గాడిదా. నన్ను లేపు. ఈరోజు కరాటే గిరెట్ ఉండదు. తీసి చెప్తా. రోలింగ్. యాక్షన్. అబ్బా యాక్షన్. ఇంకోటి తీసుకోట్ల వెంటనే ఆగలే పాప. ఎట్లా తినల్లా? యాక్షన్. ఎక్కడికి? నువ్వు వచ్చింది 2 గంటలకు, ఇప్పుడు పోతే 6 గంటలు. డబ్బులమ్మా మా ఖాతాలో రాసుకోండి. ఏమొద్దు? 10కి వచ్చేది అవే. ఏమొద్దు? అది ఎంత రూపాయి కొట్టే మేడం. అదా అంతే కదా? పదే కాదు, 20. 10 కరెక్టే కదా? 10 కదా? ఎందుకు రాదావిస్తావు? ప్యారీస్ చుట్టూ ఫ్రిల్లు రీయండి. యాక్షన్. ప్యారీస్ చుట్టూ ఆయిలు హ్యాండ్ వాష్ ఇవ్వమ్మా. రాలే. ఇదిగో మేడం మొత్తం టోటల్ వేసేయి. సరే మేడం. టోటల్ 2000 రూపాయలు అయింది మేడం. ప్యారీస్ చుట్టూ ఆయిలును హ్యాండ్ వాష్ ఎందుకయ్యా? మీ మనవరాలు రోజు మేడం నవ్వుతారు. మీ మనవరాలు డైరెక్ట్ స్కూల్ మీ అమ్మాయి ఖాతాలో రాసుకోమనింది మేడం. ఇన్న మరి వరబడి దావబట్టని ఇది రోజు ఈ పని చేస్తానా? రాని ఇది ఈరోజు స్కూల్కి చెప్పి. స్కూల్కి వెళ్ళి ఇంటికి కదా. ఏంటి ఇది? నాకేం తెలుసు మేడం, మేము మనవరాలు ఇమ్మంటే ఇచ్చా. చిన్నపిల్ల. నానమ్మ మా ఫ్రెండ్స్ అందరూ ఇంట్లో బయలుదేరి చాక్లెట్లు ఐస్ క్రీమ్ తీసుకుంటున్నారు నానమ్మ. నాకు 10 రూపీస్ ఇవ్వ. చాక్లెట్లు ఐస్ క్రీమ్లు తింటే పళ్ళు గుచ్చిపోతాయి. జంతికలు సినిమా ఉండాలి. నానమ్మ మా ఫ్రెండ్స్ అందరూ ఇంట్లో బయలు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ తింటున్నారు. ఐస్ క్రీమ్ చాక్లెట్ తింటే పళ్ళు గుచ్చిపోతాయి. దీంట్లో ఏ
ఏం పప్పులు అంకుల్ కంది బ్యాలు ఉద్ది బ్యాలు మా నాన్నకి ఏం పనులు అంకుల్ ఎందుకుంటది చెప్పలే దీంట్లోకి వేస్తాను అన్ని ఒకటే బ్యాగ్ లో వేస్తాను కలిసిపోతాయి అమ్మా మా నాన్నమ్మకి ఏం పని ఉంది అంకుల్ అన్ని ఏర్కుంటుంది మా డబ్బులమ్మా మా ఖాతాలో రాసుకున్నాను మేము నాన్నమ్మ నీ ఖాతా గీతలు ఏమి అవుతుంది అమ్మా అవునా మీ సరుకులు తీసుకోండి అయ్యో అయ్యో వద్దు యాక్షన్ ఏంది ఇది అన్ని కల్పించినావు స్టాప్ చేయండి అన్ని మీ నేను ఏంది ఇది అన్ని మీ మలారాలే మేడం కలిపి ఇమ్మనింది ఆ పాప కలిపి ఇమ్మంటే ఇందే చూసారా బుద్ధిలేడు కూడా ఏంది ఇది ఏమో మేడం మీ మనవరాలు ఇమ్మంటే ఇచ్చిన నాకేం తెలుసు మేడం మీ మనవరాలు ఇవ్వమంటే ఇచ్చిన ఏమో మేడం అన్న ఏమో మేడం కదా నాకేం తెలుసు మేడం మీ మనవరాలు ఇమ్మంటే ఇచ్చిన ఏంది ఇది నాకేం తెలుసు మేడం మీ మనవరాలు ఇమ్మంటే ఇచ్చిన ఏమో మేడం అంటే మాత్రం అన్నది నాకేం తెలుసు అన్న ఏమన్న మళ్ళీ ఎందుకన్నావు నేనేం లేదు మేడం మీ మనవరాలే నువ్వు చేసిన నిర్వాహకం వదిన పక్క సాకర ఎందుకు దోస్ కేసి పెట్టు దోసలు పోయి అని చెప్తే నాకు రాకి నువ్వు అడి పెట్టు లహరి అడి పెట్టు సరిగ్గా పెట్టు నీట్ కదా సర్దినట్టు పెట్టు అన్ని అంత దూరం ఎందుకు పోయినావే ఇక్కడనే ఇక్కడనే నేనేం నవ్వుతా ఉండాలి అంతే నువ్వు నవ్వుతా ఉండు ఇట్లా చూసుకుంటుండే ఆ పిల్లలకు గిఫ్ట్ దే అంటుంది ఆ పిల్ల ఫస్ట్ నోరు తీపి చేయమ్మా లహరి రేపు వరలక్ష్మి వ్రతం ఉంది కదా అమ్మవారికి కొత్త చీర తీసుకురాలా నేను వెళ్ళొస్తానమ్మా నాకు తెలిసినానమ్మా మొన్ననే కదా రెండు చీరలు తెచ్చాను చీ చీరలు ఏంటి సరే నేను తీసి తీసుకోవాలా ఏం తీసేసుకో తీసి ఏం తల్లి నిన్న మీ అమ్మ ఇంటి దగ్గర తిట్టింది చాలేదా ఏం తల్లి నిన్న మీ అమ్మ తిట్టింది చాలేదా ఈ రోజు నువ్వే వచ్చినావా మా ఇంటి మీదకి నువ్వు కూడా వచ్చినావా మా ఇంటి మీదకి నువ్వే వచ్చినావు కదా నువ్వు ఏం తల్లి నిన్న మీ అమ్మ తిట్టింది చాలేదా ఈ రోజు నువ్వు వచ్చినావా మా ఇంటి మీదకి అయ్యో అంటే నేను తిట్టడానికి రాలేదు ఏం తల్లి నిన్న మీ అమ్మ తిట్టింది చాలేదా నువ్వు వచ్చినావా ఈ రోజు మా ఇంటి మీదకి అయ్యో వద్దులే ఇది నీ డైలాగ్ చెప్పినట్టుంది ఆపేశాను నువ్వు వచ్చావా ఇంకా ఏదన్నా అట్లొస్తావి నేను తిట్టడానికి రాలేదంటే నిన్న మా అమ్మ చేసిన దానికి సారీ చెప్తామని వచ్చానంటే అయ్యో నేను తిట్టడానికి రాలేదంటే నిన్న మా అమ్మ చేసిన దానికి సారీ చెప్దామని వచ్చానంటే చిన్నపిల్ల ఒకవేళ ఒకవేళ సారీ లహరి నాకు ఎందుకు దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది మన మీద మనకే ఓర్పు లేదు మన మీద మనకి వంట కాదే తల్లి దేవుడు మీరు అదంతా రాదు ఇప్పుడు ఇట్లండి